हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। भारत इलेक्ट्रॉनिक्स लिमिटेड नुंची गवर्नमेंट जॉब्स वेकेंसीज रावडं जरिगिंदी। सो फ्रेंड्स, मन की इंजीनियरिंग वाले की, डिप्लोमा वाले की, अंड आईटीआई वाले की, बीकॉम चेसिन वारिकी ई नोटिफिकेशन्स की एलिजिबिलिटी अवुतारु। सो फ्रेंड्स, ए क्वालिफिकेशन वाले की एन्नी वेकेंसीज उन्नायो ओकसारी कंप्लीट गा एक्सप्लेन चेसुकुंदाम। ई वीडियो नी स्किप चेयकुंडा चूडंडी। सो फ्रेंड्स, इंजीनियरिंग वाले की असिस्टेंट ट्रेनी, दीन की क्वालिफिकेशन अच्छेसी डिप्लोमा उंडाली अंड इंजीनियरिंग उन्ना पर्लेदु। कंप्यूटर साइंस 10 वेकेंसीज, सिविल 6 वेकेंसीज। सो चूडंडी, वीलकु सैलरी अच्छेसी 24,500 नुंची स्टार्ट अवुतुंदी, 90,000 वरकी इच्चेस्तामनि अंटुन्नारु। सो टेक्नीशियन सी, दीनिकी क्वालिफिकेशन अच्छेसी ఐటీ ఉండాలి ప్లస్ 1 ఇయర్ అప్రెంటిషిప్ ఉండాలి। అదర్ ఏమైనా ఎక్స్‌పీరియన్స్ గనుక ఉన్నట్లయితే మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది। ఎలక్ట్రానిక్ మెకానిక్ 27 వేకెన్సీస్, ఫిట్టర్ 12, ఎలక్ట్రికల్ 3, డాక్టర్మెన్ మెకానికల్ 2। సో ఫ్రెండ్స్, వీళ్ళకి సాలరీ విషయానికి వచ్చేస్తే 21,500 నుండి 82,000 వరకు ఉంటుంది। ప్లస్ అలవెన్సెస్ అలాగండి, టీఏడిఏ హెచ్ఆర్ఏ సమ్ గవర్నమెంట్ రూల్ ప్రకారం। జూనియర్ అసిస్టెంట్ దీని క్వాలిఫికేషన్ బీకామ్ ఉండాలి, బీబీఎం ఫర్మ్। సో ఫ్రెండ్స్, వీళ్ళకి 3 వేకెన్సీస్ ఉన్నాయి। వీళ్ళకి కూడా సాలరీ టెక్నీషియన్ సికి ఎలా ఇస్తున్నారో ఆ విధంగానే ఇస్తామని మెన్షన్ చేశారు। సో ఫ్రెండ్స్, ఇట్లాంటి మంచి అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి నా ఉద్దేశం। ఫ్రెండ్స్, ఎలిజిబిలిటీ అయితే ఒకసారి చూసుకుందాం। ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు। ఇంజనీరింగ్ వాళ్ళకి 28 ఏజ్ విషయానికి వస్తే 28 ఇయర్స్ బిలో ఉండాలి, 18 ఇయర్స్ అబౌ ఉండాలి। టెక్నీషియన్ సి వాళ్ళకి, ఐటీ వాళ్ళకి కూడా 28 ఇయర్స్ బిలో ఉండాలి, 18 ఇయర్స్ అబౌ ఉండాలి। జూనియర్ అసిస్టెంట్ వాళ్ళు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే ఉంది। సో ఫ్రెండ్స్, ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చేశాడు ఇక్కడ చూడండి। ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది। సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఏ కేటగిరీ వాళ్ళకి ఎంత పర్సంటేజ్ అని ఇక్కడ ఇచ్చేసాడు చూడండి। ఇంజనీరింగ్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి 60% మార్క్స్ అయితే ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశాడు। అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది, ఎస్ఎస్సీ కానీ డిప్లొమా కానీ। సో ఫ్రెండ్స్, అలానే టెక్నీషియన్ సీకి చూసుకుందాం మనం ఒకసారి। టెక్నీషియన్ సీకి కూడా ఎలా ఇచ్చాడంటే, ఓబీసీ వాళ్ళకి అండ్ ఎకనామికల్ సెక్షన్ వాళ్ళకి, జనరల్ వాళ్ళకి 60% మార్క్స్ అయితే ఉండాలి। అలానే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది, ఏజ్ లిమిట్ చూడండి 18 ఇయర్స్ టు 28 ఇయర్స్। ఒకసారి బీకామ్ వాళ్ళది చూసుకుందాము, బీకామ్ వాళ్ళకి కూడా అలానే ఇచ్చేశాడు, 60% మార్క్స్ ఉండాలి జనరల్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి। సో అలానే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 50% మార్క్స్ ఉండాలి, వీళ్ళకి కూడా ఏజ్ లిమిట్ 18 టు 28 ఇయర్స్ అయితే ఇచ్చేశాడు। సో ఫ్రెండ్స్, ఎక్స్పీరియన్స్ ఏం లేకున్నా పర్లేదు, కానీ ఐటీ వాళ్ళకి అప్రెంటిస్ మాత్రం కంపల్సరీ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశాడు। సో ఫ్రెండ్స్, ఇది లాస్ట్ డేట్ వచ్చేసి 5/9/2023న లాస్ట్ డేట్ అవుతుంది। ద మినిమం క్వాలిఫికేషన్ ఆఫ్ మార్క్స్ చూడండి, జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 35% మార్క్స్ ఏబో రావాలి, అండ్ పార్ట్ 1 పార్ట్ 2 ఎగ్జామ్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 30% ఏబో అనే మార్క్స్ రావాలి అండ్ పార్ట్ 1 పార్ట్ 2 ఎగ్జామ్లో। పే స్కేలు అండ్ అలవెన్సెస్ వచ్చేసి 10,000 పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది మీకు ఎక్స్ట్రా అలవెన్సెస్। సో ఫ్రెండ్స్, మినిమం 35% మార్క్స్ ఇచ్చాడు కాబట్టి తొందరగా మీ గెటింగ్ కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను। సో ఫ్రెండ్స్, ఎలా అప్లై చేసుకోవాలని అంటే, నేను ఈ వెబ్సైట్ని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది ఓపెన్ చేయగానే అప్లికేషన్ దగ్గరికి వెళ్ళిపోతుంది। సో మీకు తెలిసినట్లయితే అప్లికేషన్ ఫోన్లో ఫిల్ చేసుకోండి, తెలియనట్లయితే నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోండి, ఇలాంటి మంచి అవకాశాన్ని మిస్ చేయద్దు। ఏ నోటిఫికేషన్లో ఒక్క జాబ్ వేకెన్సీ వచ్చినా కూడా అప్లై చేయడం మాత్రం మర్చిపోకండి, ఎగ్జామ్స్ అటెండ్ చేస్తూ ఉంటే అదే మీకు ప్రాక్టీస్ అవుతుంది। సో ఫ్రెండ్స్, లాస్ట్ డేట్ వచ్చేసి 5/9/2023 లాస్ట్ డేట్ అయితే అయిపోతుంది। ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ విధానం నచ్చినట్లయితే లైక్ చేయండి, చాలామంది కామెంట్ చేయడం లేదు, నా ఎక్స్ప్లెనేషన్ విధానం ఏ విధంగా ఉందో ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయితే
ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది తప్పకుండా చేయాలని నేను విన్నపిస్తున్నాను. సో ఫ్రెండ్స్ మీకు కనుక యూజ్గా అన్నట్లయితే ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి, వాళ్ళకి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.